ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ఫైనల్ బెర్త్ని కోల్కతా నైట్ రైడర్స్ ఖాయం చేసుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్ తో మంగళవారం రాత్రి జరిగిన క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచిన కోల్కతా టీం ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది మ్యాచ్లో ఓడినప్పటికీ శుక్రవారం జరిగే క్వాలిఫైయర్ టూలో గెలవడం ద్వారా ఫైనల్ కి చేరేందుకు హైదరాబాద్కి ఇంకో ఛాన్స్ ఉంది పాయింట్ల పట్టికలో టాప్ టూలో నిలవడంతో ఈ ఆప్షన్ హైదరాబాద్కి లభించింది క్వాలిఫయర్ వన్ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో నూట యాభై తొమ్మిది పరుగులకి ఆల్అౌట్ అయింది లీగ్ దశలో మూడు మ్యాచ్ల్లో ఏకంగా రెండు వందల యాభైకి పైచిలకు స్కోర్ చేసిన హైదరాబాద్ టీం కీలక మ్యాచ్లో ఇలా బ్యాటింగ్ ఫెయిల్ అవ్వడం అభిమానుల్ని బాధించింది మరి ముఖ్యంగా టీంకి ప్రధాన బలమైన ఓపెనర్లు ట్రావిస్ హెడ్ డక్అౌట్ అవ్వగా అభిషేక్ శర్మ మూడు పరుగులకే స్టార్టింగ్ లోనే అవుట్ అయిపోయారు దాంతో చివరి వరకు హైదరాబాద్ కోలుకోలేకపోయింది ఛేదనలో కోల్కతా టీంకి మెరుగైన ఆరంభం లభించకపోయినా వెంకటేష్ అయ్యర్ శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీలు నమోదు చేసి ఆ జట్టుకి పదమూడు పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఇప్పటికే రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగులో టైటిల్ గెలిచిన కోల్కతా టీం చాలా సీజన్ల తర్వాత మళ్లీ ఫైనల్లో అడుగుపెట్టింది